Hi, hello, welcome back to Prasu Nivi Vlogs. Nivi Prasannani. So, ee roju video lo vachesi manaki bayata doriketatuvanti tandoori chicken ni ante taste ga intlo ela prepare cheskovalo nenu ee roju video lo chupistunnanu. So, video leki velle mundu mana channel ni ganaka evaraina first time chustunnatlayite please like cheyandi, share cheyandi, subscribe cheskondi. ముందుగా ఒక 3 టీ స్పూన్స్ వచ్చేసి పెరుగు తీసుకోవాలి దాన్ని మొత్తం ఇలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే ఇట్లా మనకి తిక్కు పేస్ట్ లాగా రావాలి గానీ ఉంటలు ఉంటలుగా మాత్రం ఉండకూడదు పెరుగు అనేది చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ ఒక పావు టీ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా వేస్తున్నాను చాట్ మసాలా వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి సో ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చండి మొత్తం ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మన టేస్ట్ కు తగ్గ salt అనేది వేసుకోవాలన్నమాట దీని కూడా బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ వచ్చేసి corn flour వేసుకోవాలి ఇప్పుడు దీని కూడా మనకి ఉంటల అనేది కట్టకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ జ్యూస్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీని కూడా మొత్తం ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఇప్పుడు తందూరికి కావాల్సిన మొత్తం మసాలా అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము సో దీని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఈ చికెన్ ని మొత్తం ఇలా కట్ చేసుకోవాలి కోడి కొన్ని ఇప్పుడు దీనికి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని మొత్తం వేయాలి ఈ మసాలాలో నేను ఫుడ్ కలర్ అయితే వేసుకున్నానండి ఇన్ కేస్ మీకు ఓకే అనుకుంటే మీరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేకపోతే దీంట్లో ఆ పసుపు వేసుకున్నా సరిపోతుంది మొత్తం చికెన్ కి ఇక్కడ చూపించినట్టు మొత్తం మసాలా బాగా పట్టేయాలన్నమాట లోపల కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు మొత్తం మసాలా అనేది పెట్టుకోవాలి లేకపోతే కొంచెం ఉడికి ఉడకంగా ఉన్నప్పుడు అట్లా బాగోదన్నమాట మసాలా పడితే బాగుంటుంది చికెన్ కి మొత్తం ఇలాగా పట్టించుకోవాలన్నమాట మసాలా అనేది బాగా పట్టాలి సో ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ వచ్చేసి ఫ్రిజ్ లో పెట్టేసేయాలి ఫ్రిజ్ లోంచి తీసిన తర్వాత ఇలాగా మసాలా మొత్తం బాగా పట్టుంటుంది దీనిని ఒక నైట్ మొత్తం ఫ్రిజ్ లో పెట్టి చేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్లు నేను ఈ చికెన్ కి రోటసరీ రాడ్ ని యూస్ చేశాను ఈ రాడ్ ని ఫిట్ చేసిన తర్వాత దీనికి పైన ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే అప్లై చేయాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు రాడ్ ని ఒక సైడ్ లోపలికి గుచ్చి ఇంకొక సైడ్ తగిలించాలన్నమాట సో ఇప్పుడు దీనిని క్లోజ్ చేసి టెంపరేచర్ అనేది మనం సెట్ చేసుకోవాలి ఇక్కడ నేను టెంపరేచర్ ని 180 డిగ్రీస్ దగ్గర పెట్టాను ఇంకా టైమర్ ని వచ్చేసి 30 నిమిషస్ పెట్టానండి సో నాకైతే 30 నిమిషస్ లోనే ఇది కుక్ అయిపోయింది చూడండి ఓవెన్ ని స్టార్ట్ చేసిన తర్వాత చికెన్ ఇలాగా రొటేట్ అవడం స్టార్ట్ అవుతుంది చూడండి ఒక 30 నిమిషస్ తర్వాత నాకు చికెన్ మొత్తం ఇలాగా కుక్ అయిపోయిందన్నమాట సో ఇప్పుడు దీనిని సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి దీని టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి